ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు గారు, కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు గారికి, కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమార్ గారికి, పెంచెట్టి విజయలక్ష్మి గారికి, పెంచెట్టి చంద్రమౌళి గారికి, సుమన్ గారికి అన్నిగా బాధించద్దు. కొంతమంది పేర్లు తెలియదు నాకు. స్టేజ్ మీద ఉన్న నాయకులకి, స్టేజ్ మీద ఉన్న బీసీ సోదరులందరికీ నా నమస్కారములు. ముందుగా మన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, మన బీసీలను ఉద్దేశించి ఒక పార్టీ పెట్టి బీసీలు వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ఒక దారి చూపించాలనే ఉద్దేశంతో, పూడు గుట్ట నీడ ఉండాలనే ఉద్దేశంతో ఆయన 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లో విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణకారం చేసి ఫస్ట్ సంతకం 2 రూపాయల కిలోమీ మీద పెట్టి మన అందరికీ దోహదపడ్డారు. నెక్స్ట్ ఆయన బీసీలను వెనకబడి ఉన్నారు, అగ్రకులాలు రాజ్యాంగంగా ముందుకెళ్తున్నారు. బీసీలకి మనం ఏదో చేయాలని చట్ట స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించి మనకి మండల వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయనకి మనం ఎన్నడూ రుణపడి ఉండాలి. బీసీ సోదరులందరూ మనకి ఎంపీటీసీలు గాను, ఎంపీలుగా ఎంపీసీ ఎంపీటీసీలు గాను, ఎంపీపీ గాను మనం ఈవేళ సీట్లో కూర్చున్నామంటే అది ఒక ఎన్టీ రామారావుకే చెందింది. దానికి మన అందరూ అతనికి కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ పెట్టి బీసీలందరికీ లోన్లు తీసుకొచ్చి అన్ని వర్గాల వారికి ఒక రజుగులకైతేని, మర్కాలకైతేని, కుమ్మర్లకైతేని, సెట్టిబైజీలకైతేని, రజుగులకైతేని, అందరికీ వ్యవహారాలకి పనిముట్లు ఇప్పించి లోన్లు ఇప్పించి మనకి అభివృద్ధి చెందడానికి దోహదపడిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. అదేవిధంగా బీసీ లోన్లు ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ నుంచి మనకు ఆ నిధులు ఇచ్చి కొన్ని లోన్లు ఇచ్చి మనల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 20% 34% చేసి మన బీసీలు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కంకణం కట్టుకుని మనకి మళ్ళీ జిల్లా చైర్మన్లు, పంచాయతీ సర్పంచులు అనేక విధాలుగా మనకి మళ్ళీ రాజ్యాధికారానికి ఇప్పించి పదవులు ఇప్పించి మనకి బీసీలకి దోహదపడ్డ వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చంద్రన్న భీమ ఇటువంటి కార్యక్రమాలను చేసి మన బీసీలు అందరినీ ఆదుకున్నారు. అతను ఆయనకి కూడా మనం రుణపడి ఉన్నాం. తర్వాత 2019లో వచ్చాడు, ఒక ఛాన్స్ ఇమ్మన్నాడు, ముద్దులు పెట్టాడు, అక్కడ చేసాడు, ఇక్కడ చేసాడు, మీకు ఎందుకు నేను ఉన్నానని ముందుకు తీసుకెళ్తానని చెప్పి మాయమాటలు చెప్పి మన బీసీలందరికీ నచ్చెప్పి అధికారంలోకి వచ్చి ముందుగానే మన బీసీలని ఒక తండ్రి తన్నాడు. మరి కేసులు అయితేనేమి, మన సజీవ దానం చేయడంలోనేమి, ఇటువంటి కిరాతకమైన విషయాల్లో
మన జగన్ రెడ్డి గారు ముందంజ ఉన్నారు. మనకు రావాల్సిన బీసీలన్నీ బీసీ కోటా 34 నుంచి 24% చేసి మన పదవులన్నీ 16,800 పదవులు మన మన అర్హులకు అర్హులు కాదని చెప్పేసి వెనకరెట్టినారు. ఇటువంటి ఘనత మన జగన్ రెడ్డికి చెందింది. చాలా దుర్మార్గమైన పరిపాలన పరిపాలించినాడు. ఈ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు మన బీసీలందరికీ ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకొస్తానన్నాడు. దానికి మన అందరం కలిసి ఆయనకి కృతజ్ఞతలు తెలపవలసిన అవసరం ఉంది. కాబట్టి మన అందరం కలిసి రేపు రానున్న రోజుల్లో అక్కడ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఏర్పడుతుంది, అది ఖాయం. ఇక్కడ సత్యానందరాజు గారు అఖండ మెజార్టీతో నెగ్గడం ఖాయం. మనందరం కూడా పూర్వ వైభవం తెలుగుదేశానికి తీసుకురావాలంటే అందరం కలిసికట్టుగా ఓట్లు వేసి అఖండ మెజార్టీ చంద్రబాబు నాయుడుకి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బీసీ, జై బీసీ, జై చంద్రబాబు బండారు నాయకత్వం. మరి ముందు మాట్లాడుతున్నాను. దాని గురించి ఏంటంటే మీరు అది ఒక మీరు అర్థం చేసుకుని మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తెలుగుదేశం ఉపాధ్యక్షులు మన ప్రియతమ నాయకులు బండారు సత్యానంద గారికి, అలాగే రెడ్డి అనంత కుమార్ గారికి, పెచ్చెడి జిల్లేశం గారికి, చంద్రమౌళి గారికి, మిగిలిన వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు తెలుసుకుంటున్నాడు. వేదిక ముందున్న బీసీ సోదరులందరూ కూడా నమస్తే మాంగళ్యం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం రాష్ట్ర జనాభా 5 కోట్లలో చూసుకుంటే సగం పైగా మనం బీసీలే ఉంటాం. అలాగే ఓటర్ ప్రకారం చూసుకున్న 4,02,00,000లో మన బీసీ సోదరులే సగం పైగా ఉంటాం. మనం ఏ గవర్నమెంట్ ఉంచాలన్నా, ఏ గవర్నమెంట్ దించాలన్నా మన బీసీల మీద ఆధారపడి ఉంటుంది. అంచేత మనం అందరూ కలిసికట్టుగా పనిచేసి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వాన్ని వచ్చేలాగా మనందరం కృషి చేయాలి. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 100 మంది బీసీ సోదరుల్ని అతి కిరాతకంగా చంపిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే సుమారు 5,000 మంది బీసీ సోదరుల్ని అనేక రకాలుగా బాధలు పెట్టి ఇళ్ళు కూల్చి పొలాలను కాల్చి ఆ మానసికంగా బాధ పెట్టి అనేక రకాలుగా వేధించడం జరుగుతుంది. అన్నీ ఈ సభాముఖంగా నేను ఖండిస్తున్నాను. అంచేత మనందరం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చి మన భావితరాలకు అలాగే మన రాష్ట్ర అభివృద్ధికి కూడా మన వంతు మనం కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా సంతోషం. ఈనాడు కొత్తపేట గ్రామంలో మనం బీసీ జైహో కార్యక్రమాన్ని జరుపుకోవడం, దానికి ముస్లిం బీసీఈ కేటగిరీ నుంచి వచ్చిన వారిని నేను ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి గూడు గూడు నీడ కల్పించాలని సుదుద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరికీ 24% రిజర్వేషన్ల చట్టబద్ధత కల్పిస్తే ఒక అడుగు ముందుకేసి నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్లు కల్పించడం ఘనత ఆయనకే దక్కుతుందని సార్ ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే 2023లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు కూడా 3% రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టబద్ధత కల్పించారు. మరి ఆనాడు కట్టుబడి కల్పించే సమయంలో అనుకోని సంఘటన దుర్ఘటన మన తిరుపతి అలపిరి ఘటన జరిగింది. ఆ ఘటనతో ఆయన కోరుకోకపోవడం, కొన్ని రోజులకి ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, గోతిగాడి నక్కలా కాచుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఆనాడు ముస్లింలను తప్పుదోవ పట్టించి ముస్లింలందరినీ కూడా 6% రిజర్వేషన్లు 5% రిజర్వేషన్లు అని చెప్పేసి పక్కదోవ పట్టించి ఓట్లను గంపబద్ధంగా గుద్దించుకోవడం జరిగింది. మరి ఆనాటి నుంచి ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకుని ఆనందరినీ అభివృద్ధికి నోచుకోకుండా ఈనాడు తండ్రి కొడుకులు ఆడుతున్న నాటకం మనందరం జగమెరిగిన సత్యమే. మరి ఇంకో విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సత్యానందరావు గారు అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోతున్నారు, దానికి మనం బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఆయన విజయానికి ఏనాడు పొంగిపోలేదు.
అలాగే అపజయాలు ఏనాడు కృంగిపోలేదు. నిరంతరం మన మధ్యనే ఉంటూ ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి మనందరికి సపోర్ట్ చేసుకుంటూ ప్రజల్లో మనమేకమై తిరుగుతున్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మన బీసీ వర్గాలు మైనార్టీ వర్గాలు అందరూ కలిపి కూడా రేపు వచ్చే మెజార్టీలో అంతర్భాగమై మనం అంతా మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి పెద్దల పేరు చెప్పొద్దు అన్నారు కాబట్టి మరి ముఖ్యంగా ఈ రోజున ఈ రాక్షస ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతి ప్రభుత్వం మరి జగ్గిరెడ్డి గారి యొక్క అవినీతి జగన్ ప్రభుత్వం యొక్క అవినీతి మీ అందరికీ తెలిసిందే. మన ప్రజలకు కానీ ఒక నాయకులకు కానీ ఎవరికి కూడా ప్రజలకు ఉపకారం అయ్యే పనులు లేవు. ఏదో డబ్బులు ఇచ్చారని చెప్పి ఏ రకమైన అభివృద్ధి లేవు. పంచాయతీలకి నిధులు లేవు. ఏ రకమైనటువంటి స్థానాల్లో కూడా కూర్చున్న ఇలా బీసీ కార్పొరేషన్ అని 56 కార్పొరేషన్లు వేసి ఆ కార్పొరేషన్ చైర్మన్కి కానీ ఆ డైరెక్టర్లకు కానీ ఒక కుర్చీ కానీ ఒక నిధులు కానీ లేకుండా వాళ్ళ కార్యకర్తల కింద వాడు పోషించుకుంటూ రౌడీల కింద నడిపించుకుంటూ మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్ ప్రభుత్వాన్ని మన బీసీ నేతలందరూ కూడా ఐక్యతగా ఉండి మరి ఆ గద్దె దించాలి. తెలుగుదేశానికి ఏం లేవక మన బీసీ సోదరులు మరి బీసీలే తెలుగుదేశం తెలుగుదేశమే బీసీలు అనేటువంటి నినాదం ఎప్పుడూ ఉంది. మన బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కట్టుబడి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన బీసీ సోదరులందరూ కట్టు ఒక ఏకమై మరి అందరం కూడా మనకి ఇక్కడ బండారు సత్యానందరావు గారిని ఎమ్మెల్యేగా చేసుకుని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. మరి ఇందాక మన అధ్యక్షుడు చెప్పారు అదే పరిస్థితిలో మనం సత్యానందరావు గారి నాయకత్వం అన్నీ తెలుసు. అన్ని గ్రామాల్లో ఏమున్నాయి ఏమి లేవు రోడ్లు ఎలాగ ఉన్నాయి అన్ని వ్యవస్థలు అందరి వ్యవస్థ అందరి గురించి ఆయన తెలుసు. అందరి గురించి ఆయన పేరెంట్లు చెప్పక్కర్లేదు. మన అభివృద్ధి మనకు ఆయన ముఖ్యం. ఆయన మనం నెగ్గించుకొని అతిథి మరి చంద్ర బీసీనే నెగ్గించారనేటువంటి ఐక్యతని మనం అందరం కూడా నిరూపించుకోవాలని కోరుకుంటూ మరి ఆయన ఎమ్మెల్యే చేసుకుని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ సందర్భంగా మన బీసీ సోదరి సోదరులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. వేదిక ముందు తెలుగుదేశం కుటుంబ పెద్దల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా. మరియు ముఖ్యంగా మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి బీసీల కోసం మరి బాట వేసినటువంటి మహానుభావుడైనా ఈరోజు మరి ఎంతోమంది ఎంపీటీసీలుగా కానీ జడ్పీటీసీలుగా కానీ మరియు సర్పంచ్లుగా కానీ పదవి అనిపిస్తున్నారు బీసీల్లో అంటే అది ఒక నందమూరి తారక రామారావుకే దక్కుతుంది అని చెప్పేసి సభాపూర్వకంగా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మన గతంలో ఈ వ్యవస్థలు ఉండే కాదు సర్పంచులు ఉండి సమితులు ఉండి ఆ పరిస్థితుల్లో భూస్వాములు మరియు ధనికుల చేతుల్లో ఉన్నటువంటి అధికారాలన్నీ మరి ఎన్టీ రామారావు గారు వచ్చి మరి రాజకీయాన్ని బట్టబయలు చేసి మరి బీసీలకి మరి తోవ చూపెట్టి మనకి ఎంతోమందిని ఈరోజున సర్పంచులుగా ఎంపీటీసీలుగా మరి జడ్పీటీసీలుగా స్థానం కల్పించి మండలాలు తీసుకొచ్చి మరి ఎంతో అభివృద్ధి చేశారు. అప్పుడు ఆనాటి పరిస్థితుల్లో ఆయన 24% రిజర్వేషన్ అమలు చేస్తే మరి నారా చంద్రబాబు నాయుడు గారు 34% 10% ఎక్స్ట్రా చేసి 34% పెట్టి మన బీసీ సోదరులకు మరింత మందిని మరి సర్పంచులుగా ఎంపీటీసీగా తీర్చిదిద్దారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మన బీసీలందరికీ మాయ మాటలు చెప్పి కళ్ళు బొల్లు కౌరులు చెప్పి 10% రిజర్వేషన్ తగ్గించి 24% కుదించేసి మన పదవులన్నీ లాగేసుకున్నాడు. మళ్ళీ అగ్రవర్ణాల చేతిలోకి మరి ధనికుల చేతిలోకి భూస్వాముల చేతిలోకి వెళ్ళిపోయేలా చేశాడు. మరి మనం ఈ రోజున బీసీ మరి అదే బాటలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వరవని కొనసాగిస్తూ మరి ఆదరణ పథకం అని చెప్పేసి మరి బీసీ కార్పొరేషన్ లోన్లు అని చెప్పేసి మరి చాలా కార్యక్రమాలు చేస్తే ఇవన్నీ తొంగలో దొక్కేసి మన బీసీలందరూ ఐక్యంగా ఉండటం చూడలేక ఓర్వలేని ఈ జగన్మోహన్ రెడ్డి కులానికో సంఘాన్ని పెట్టేసి కార్పొరేషన్ పెట్టి నిధులు విధులు లేకుండా ఏమాత్రం ఏమీ లేకుండా నిర్వీర్యం చేసేసి ఒక నిధులు ఒక లోన్ ఇచ్చిన పాపను కూడా పోకుండా మనందరినీ విడదీసేసి పాలించి
మరి పాపం గడుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి మనందరం కళ్ళు తెరుచుకుని ఇప్పుడు మనం ఎలాగైతే ఈరోజు మన అన్ని అన్ని బీసీ జాతులు కలిపి ఇక్కడ ఎలాగ సమావేశం అయ్యామో ఈ ఇదే విధంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో మనందరం కలిసికట్టుగా బీసీలందరూ ఐక్యతగా ఉండి మరి మన ఎంతో మరి నియోజకవర్గానికి సౌమ్యుడు వివాద రహితుడు మరి అతను చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేని పరిస్థితి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్పారు మరి ఆ చెయ్యింది కూడా గొప్ప చెప్పుకుంటాడు మన నియోజకవర్గ ఎమ్మెల్యే మరి ఇది చేసిన పనులు కూడా చెప్పరు ఆయన అది ఆయన మన ఎమ్మెల్యేకి ఆయనకున్నటువంటి తేడా మరి జగ్గిరెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయచ్చు మన అందరూ ఐక్యంగా ఉంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో కాబట్టి అధికారం రావడం ఖాయం మన బండారు సత్యనారాయణ మంత్రి అవడం ఖాయం అని చెప్పేసి సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. మరి ఎందుకంటే మరి మేము సుమారు వారం రోజుల నుంచి ఈ జైవ బీసీ కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారు ఏదో కొంతమందితో తిరిగి మోటివేట్ చేయమని చెప్పడం జరిగింది. గతంలో రెడ్డి రామకృష్ణ గారు, మండల బీసీ అధ్యక్షుడు పవన్ వెంకటేశ్వరరావు గారు, నేను ఇంకా మొత్తం అందరూ కూడా మండలం అంతా తిరిగి మరి కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మరి ఆహ్వానం నుంచి మన్నించి ఇంత పెద్ద ఎత్తున మరి బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయగ్రామం చేసినందుకు ముందుగా మీ అందరిగా కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా బీసీ సోదరులందరూ కూడా పాదాభివందనం చేస్తామన్నా మరి చెప్పిందే చెప్పడం కాదు. మరి ఈ రోజున కొత్తపేట నియోజకవర్గం పరిధిని చూసుకుంటే మరి 2014లో ఆనాడు ఏమైనా అభివృద్ధి జరిగిందంటే మరి మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. మరి ఆ రోజున బండారు సత్యానంద గారు డిప్యూటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో మరి ఏ రోజు ఏమైనా ఉన్నాయంటే మరి సీసీ రోడ్లు తీసుకున్నట్టయితే మరి పరసతోటి నుంచి మాసాపేట వరకు బ్రహ్మాండమైన సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. మరి అదేవిధంగా అవిడిలో నుంచి పప్పులవారి పాలెం వరకు బ్రహ్మాండమైన సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. మరి అదేవిధంగా బీసీ గ్రామాల్లో వీరద్ర సారథ్యంలో మరి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కమ్యూని రోడ్లు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి అభివృద్ధి చేయడం జరిగింది. మీ ఎలా కొత్తపేట నియోజకవర్గ మరి శాసనసభ్యులు మరి వరుసగా 2 సార్లు నెగ్గి ఈ బీసీ ప్రాంతాల్లో ఏం చేశారని సభాముఖంగా నేను సవాల్ విసుకుతానన్నా దమ్మంటే ఆయన ఈ సవాల్ను స్వీకరించి చర్చకు వస్తే సిద్ధమనే సందర్భంగా తెలియజేసుకుంటానన్నా. మరి ఆ రోజున బీసీ పాలన తిరిగి ఈ అవి చేస్తాం కమ్యూనిటీ చేస్తాం అవి చేస్తాం అని చెప్పి బీసీ చేత మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మరి ఎమ్మెల్యే అయినటువంటి జగ్గిరెడ్డి గారు ఈ రోజున బీసీలకు సమాధానం చెప్పాలి మళ్ళా తయారవుతా ఉన్నారు. చినగోపాలం పెద్దలు 9 సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యే గారికి వెళ్ళి మాకు రోడ్డు పరిస్థితి బాగోలేదు అంటే రోడ్డు వేసేస్తాను అది చేస్తానని చెప్పి అధికారం వచ్చి 4.5 సంవత్సరాలు అయిపోయింది. నిన్న కాకుండా మేము ఆ పాలెంలోకి వెళ్ళినటువంటి అయితే మరి ఆ పెద్దలందరూ కూడా రేపు కొబ్బరిగా కొడతానంటూ ఎమ్మెల్యే గారు వస్తామని చెప్పారు. ఏమన్నాం మేము అడుగుతామన్నాం ఈ రోజు 2 తుమ్మితే ఊడిపోయి ప్రభుత్వం 2 నెలలోనే మరి ఇప్పుడు కొబ్బరిగా కొట్టి మీరు ఏం చేస్తారు శనగాలపాలెం కానీ నేను అడుగుతున్నా. ఇక్కడ శనగాలపాలెం పెద్దలు ఇస్తుంటారు పెద్దలందరూ కూడా గమనించాలి మాయ మాటలతో కలుగొని మాటలు చెప్పి వీళ్ళ మళ్ళీ ఓడి తయారవుతాడు ఆ మాటలు నమ్మద్దని ఈ సందర్భంగా బీసీ పాదల సోదరులందరూ కూడా నేను మనవి చేస్తున్నా. మరి దొంగ మాటలు చెప్పడంలో మరి జగ్గిరెడ్డి గారు దిష్ట మరి ఈ రోజున సత్యానందన గారికి నటించడం రాదు ఏదైనా ముక్కుసోడుగా పని చేస్తానంటే చేస్తారు తప్ప నటన అనేది రాదు. మీరు ఈ సందర్భంగా అందరూ గమనించాలి ఎవరున్నా వేళ జగ్గిరెడ్డి చాలా నటన ఎన్టీఆర్ గారు నటన ఎస్వి రాజారావు కూడా సరిపోడు ఆయన నటనకే. మరి అటువంటి ఎమ్మెల్యే మనకి ఎలా జగ్గిరెడ్డి ఉండడం చాలా సిగ్గుచేటు. మరి ఈ రోజున ఆయన అభివృద్ధి కాదు ఎక్కడైనా దాచుకో దోసుకో అనే నినాదంతో ఈ రోజున ఇసుక కానివ్వండి మట్టిగానేవ్వండి ఇవన్నీ దోసుకోవడం మునుపు అనడం లేని విధంగా ఈ రోజున కూడా పర్మిషన్ లేవు దేనికి కూడా ఇప్పటికి కూడా యథార్చగా మరి ఇసుక దోపిడి రోజుకి రోజు ఆయన గోపాలపురానికి ఎప్పుడు దోపిడి రోజు వెళ్ళిపోవాలి. మరి రావులపాలండి బ్రాహ్మిన్స్ ఎక్కడైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళు లాక్కొని రాత్రులు కూడా ఎవరి చెట్లు ఉంటే నరికించేసి దాన్ని పూర్తి చేసి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.
ఇటువంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో కోపలలో మరి అటువంటి జగ్గిరెడ్డికి మనం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటయ్యేలా మరి సౌమ్యుడు విభాగ రహితుడు అయినటువంటి బండారు సత్యనారాయణరావు గారికి ఓటయ్యాలనేది ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి. మరి గతంలో ఆయన మాటలు చెప్పి ఓట్లు వేసి నిగ్గించడం జరిగింది. మరి సోదరులారా మీరందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఎవరు ఇది ఎవరు అభివృద్ధి చేస్తారో కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మన బీసీ సోదరులందరి మీద ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, వైఎస్ఆర్సిపి పార్టీకి ఎందుకు ఓటు వేయకూడదు అనే విషయం కూడా మీ అందరూ గ్రహించాలి. మరి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల పార్టీగా ఆ రోజున 9 నెలల కాలంలో అధికారంలోకి రావడం జరిగింది. 9 నెలల అధికారంలోకి వచ్చినటువంటి ఆ రోజున ధనికులు తప్ప రిజర్వేషన్లు లేకుండా ఆ రోజున మరి బడుగు బలహీన వర్గాలు పదవులు ఉండేవి కాదు, డబ్బెవరు ఉంటే వాళ్ళు పదవులు ఉండేవారు. మరి అన్న మరి నందమూరి తారక రామారావు ఆలోచన చేసి మరి ఆ రోజున 20% బీసీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి ఆ 20% రిజర్వేషన్తో మన బీసీలందరూ కూడా అనేకమైనటువంటి పదవుల్లో జడ్పీడీసీలు ఎంపీడీసీలు సర్పంచులులోకి వచ్చారు. మరి తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మరియు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 20%ని 34% చేయడం జరిగింది. మరి అదేవిధంగా అనేక రకమైనటువంటి మళ్ళా పెరిగింది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ 34% మళ్ళా 10% కోత విధించారు, కోత విధించి బీసీలో నడ్డి విడిచారు. మరి ఈ ఈ 10% కోత వల్ల మరి సుమారు 6800 మంది ఇవాళ మరి బీసీ సోదరులు జడ్పీడీసీలు ఎంపీడీసీలు పంచాయతీ వార్డు మెంబర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు పదవులు కోల్పోవడం జరిగింది. మరి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీకి ఓటయ్యేలా మనం జగన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఓటయ్యాలని బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చెయ్యాలి. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఈ రోజున మన రాష్ట్రంలో సుమారు 20 మంది బీసీలు హత్య గావించబడ్డారు. మరి 360 మంది సుమారు మరి కేసులు బనాయించారు. ఎవరైనా ప్రశ్నిస్తే బీసీ సోదరులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, పట్టాభారు కానివ్వండి, ఇటువంటి పెద్ద మరి కింది వరకు అచ్చెన్నాయుడు కానివ్వండి, మరి రామ్మోహన్ నాయుడు కానివ్వండి, చింతపల్లి అయ్యన్నపాత్ర కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా ఏమైనా ప్రశ్నిస్తే కేసులు కట్టి నైట్ ఏదో నక్సలైట్లాగా తీసుకెళ్ళి వారిని ఇబ్బంది పెట్టి జైలు పెట్టడం జరిగింది. ఇటువంటి మరి అరాచకాలు మరి 4.5 సంవత్సరంలో జగ్గిరెడ్డి ప్రభుత్వం మరి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. మరి ఏమాత్రం సందేహం లేదు, మన కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రభరభలాడడం ఖాయం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం ఖాయం. సీఎం అవ్వాలంటే ఇక్కడ మనం స్థానికంగా బండారు సత్యనారాయణరావు గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఈ బీసీ సోదరులందరితో కూడా ఉందని సందర్భంగా మీ అందరినీ కూడా తెలియజేసుకుంటున్నా. మీ అందరి తరఫున కూడా మరి బీసీ పాలల్లో ఏమైనా సమస్యలు వచ్చినటువంటి మేమంతా పెద్దలను మీ అంతా కూడా మీ 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 సమస్యల్ని ఆయన దృష్టిని తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా నేను నలుగురు రాయగలను. మీ అందరి తరఫున అడిగి ఈ బీసీ పాలల్లో కమ్యూనిటీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఏ విధమైన అభివృద్ధి కావాలో మాకు తోచినంత వరకు ఆయన దృష్టి తీసుకెళ్ళి మీ అందరు మీకు ఆయన చేత మేము చేసి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటామన్నా. మరి అదేవిధంగా మరి ఈ రోజున మరి స్వామ్యుడు వివాద రహితుడు ఎక్కడా కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని అక్కడికక్కడ అణిచివేయడం తప్ప మరి దాన్ని పైకి తీసుకురా పైకి ఎప్పుడు కూడా హెరాస్మెంట్ చేసినటువంటి సత్యానందరావు గారు. మరి జగ్గిరెడ్డి గారు చూసుకోండి, ఎస్సీ ఓటర్లు తగ్గాడు. మన గోపాల్ కూడా అండి టిఫిన్ సెంటర్ రెడ్డి గారి టిఫిన్ సెంటర్లో అంబేద్కర్ బొమ్మతో అక్కడ వివాదం వస్తే వాళ్ళు రెడ్డి గారు పట్టలేదు. మరి ఎస్సీ సోదరుల మీద అట్రాసిటీ కేసు కట్టించి మరి సుమారు 14-15 మంది యువకులు ఎస్సీ యువకుల్ని సెంటర్ జైల్లో పెట్టించిన ఘనత మరి జగ్గిరెడ్డి గారు తగ్గింది. అటువంటి ఎమ్మెల్యే ఈరోజు జగ్గిరెడ్డి గారు మళ్ళా వెంటనే ఆ సోదరుల మీద పోలీస్ స్టేషన్లో పరిపేసుకుని పడుకుని ఆ సోదరుల తరపు ఏదో వాళ్ళకి సానుభూతిగా నటించడం జరిగింది. అదే మనం స్టేషన్కి వెళ్ళినట్టయితే మన మీద కేసులు కట్టారు, మన ఆయన పరిపేసుకుంటే ఆయన కోసం న్యాయం మన కోసం న్యాయం అని నేను సందర్భంగా అడుగుతా ఉన్నా.
మరి అదే విధంగా ఎన్నో రకమైనటువంటి అరాచకాలు ఈ రోజున మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మనం ముఖ్యంగా మన నియోజకవర్గ పరిస్థితి వేరు. సోదరులు అందరూ కూడా గమనించి మన నియోజకవర్గ పరిస్థితిని గమనించి ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలన్న బాధ్యత మనందరం ప్రజాస్కందాలను ఉందని బీసీ సోదరులు అందరూ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నా పాదాభిమానాలు తెలియజేసుకుంటూ అందరూ ఈ దిశగా వీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని గుర్తు చేయాలనే సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరూ జై హో జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బండారు, జై జై హో బీసీ, జై జై బీసీ. చాలా సంతోషం ఈరోజు జై హో బీసీ సభ మీ సభ చూస్తూ ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బండారు సత్యానందరావు గారు 40,000 మెజార్టీతో గెలుపుతారని చెప్పేసి ఏమాత్రం సందేహం లేదు. ఇది ఈ నియోజకవర్గంలో 3వ సభ, నేను పాల్గొన్నది 2వ సభ, కానీ అద్భుతంగా మీ రెస్పాన్స్ ఉంది. నేను ఇంతవరకు పాల్గొన్న జైఓబీసీ సమావేశాలకల్లా బెస్ట్ మీటింగ్ అని 2వ మీటింగ్ అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఇంతమంది బీసీలు ఉంటే మరి బండారు సత్యానంద గారు గెలుపు ఎంత సులువు అవుతుందో ఈజీగా అర్థమవుతుంది. నిజంగా ఆయన అన్ని కులాలని అన్ని మతాల వారిని అక్కులు చేర్చుకునే ఒక మంచి మనిషి, అందుకే ఆయన్ని అందరి వాళ్ళు అన్నారు. చాలా సంతోషం ఈ నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ బలం చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం మరి పోటీపోతూ ఉంది. అలాగే ఈరోజు ఏదైతే మన బీసీ సమావేశాలు పెట్టుకునే ఉద్దేశం మీకు 2 మాటల్లో నేను వివరిస్తూ ఉన్నాను. గతంలో మరి ఎన్టీ రామారావు గారు బీసీలని అన్ని కులాల కంటే అగ్రభాగాన పెట్టాలన్న ఉద్దేశంతో బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు చట్టసభలో కానీ అలాగే స్థానిక సంస్థల్లో కానీ పెట్టడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ బీసీలకి ఒక పెద్ద పేరు వేసిన సందర్భంగా బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకుని ఉన్న పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు దానిని మరికొంత ముందుకు తీసుకెళ్లి రిజర్వేషన్ పెంచి మరిన్ని స్థానిక సంస్థల్లో స్థానాలని ఇప్పించగలతా చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైతే 2019లో ఒక్క ఛాన్స్ అనే మాటకి నమ్మి మనమంతా మోసపోయి ఒక్కసారి ఓటేసామో ఈవేళ మన నెత్తి మీద కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి లేదు, ఏ విధమైన సంక్షేమం లేదు, మన పదవుల్ని కూడా కోత కోసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదైతే రిజర్వేషన్ తగ్గించడం వల్ల 16,800 పదవుల్ని మన బీసీ సోదరులు కోల్పోవడం జరిగింది. అలాగే సంక్షేమం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు మనందరికీ అందాయి, వాటన్నిటినీ కూడా రద్దు చేసేసాడు. ఏవైనా కొన్ని కులాలు అభివృద్ధి చెందాలంటే సంక్షేమం బాగుండాలి, పిల్లల చదువులు బాగుండాలి, పిల్లలకి ఉద్యోగాలు రావాలి, అలాగే రాజకీయంగా బీసీలు ఉన్నత స్థానంలో ఉంటేనే బీసీల మదిగడ సాధ్యమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో బీసీలకు రావాల్సిన విద్యార్థులు ఏదైతే ఉన్నత విద్యను అభ్యసించాలని వెళ్ళే వాళ్ళకి విదేశీ విద్యని కోత కోసేశాడు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్కి వెళ్ళాలంటే మరి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాంలు వాటిని కూడా తీసేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి మన పిల్లలకి 100,000 రూపాయలు ప్రిలిమినరీ ఎగ్జామ్కి, మెయిన్ ఎగ్జామ్కి 500,000 రూపాయలు ఇచ్చి మన బీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో కోచింగ్లు తీసుకుని ఐఏఎస్ ఐపీఎస్ గెలటానికి అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 పథకాన్ని కూడా 2 తీసేశాడు. అలాగే బీసీలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళు వ్యాపారాలు పరిశ్రమలు పెట్టుకోవాలంటే ఏపీ ఐఐసీ ద్వారా ఇచ్చే భూమిని 50% అంటే ఎకరం 10 లక్షలు ఉంటే మన బీసీలకి ఎకరం 5 లక్షల రూపాయలకే ఇచ్చేవారు. అలాంటిది ఈరోజు ఆ రాయితీని పూర్తిగా తీసేయడం జరిగింది. ఇలాంటి అనేక సంక్షోభాలు, అనేక కోతలు కోసిన దౌర్భాగ్యం ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. దయచేసి బీసీ సోదరులంతా ఆలోచించి ఈ ఒక్క ఛాన్స్ అన్న పదాన్ని మర్చిపోండి. రాబోయే ఎన్నికల్లో మన బీసీలంతా ఏకమై తెలుగుదేశం పార్టీని
గెలిపిస్తేనే మన బీసీల మనుగడ మన మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి సమావేశంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ బీసీలకి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఏం చేసింది, అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ ఏం అన్యాయం చేసింది, మరి రాబోయే మన ప్రభుత్వం బీసీలకి ఏ విధంగా అండగా ఉండబోతుంది అన్న ముఖ్య ఉద్దేశమే ఈ కార్యక్రమం. మరి ముఖ్యంగా మనం ఒకసారి గమనించినట్లయితే మరి ఆనాడు స్వర్గీయులు యుగపురుషుడు పార్టీ వ్యవస్థాపకుడు మరి నందమూరి తారక రామారావు గారు ఆనాడు బీసీలకి రిజర్వేషన్ కల్పించి మరి 24% చట్టసభలో రిజర్వేషన్ కల్పించారు. బడుగు బలహీన వర్గాలకి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆనాడు నందమూరి తారక రామారావు గారు చెప్పారు. మరి అదే స్ఫూర్తితో మరి నారా చంద్రబాబు నాయుడు గారు 24% ఇంకో 10% పెంచి 34% చేసిన ఘనత మన అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న బీసీల మీద ఉన్న చిత్తశుద్ధి. మరి అదే ముందుకు తీసుకెళ్తూ మరి మన స్టేట్ సెపరేట్ అయిన తర్వాత రాష్ట్రం ఎప్పుడైతే విభజించబడిందో 2014 నుంచి 2019లో కూడా మరి అనేక రకమైన కార్పొరేషన్ సెటప్ చేయడం కానీ మరి ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కానీ మన ప్రభుత్వానికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గంలోనే మనం చూసినట్లయితే మరి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి మరి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి వారి సతీమణి రెడ్డి అనంత కుమారి గారికి కూడా జిల్లా అధ్యక్షుల పదవి ఇవ్వడం జరిగింది. మరి ఎంతో ప్రాధాన్యత తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు రాబోయే సూపర్ 6లో కూడా బీసీ రక్షణ చట్టం మరి అమలు చేసే కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో రకమైన కేసులు ఇవాళ బీసీల మీద పెడుతున్నారు, ఎన్నో రకమైన కేసులు మన నాయకుల మీద ఎంతోమందిని హింసిస్తున్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రక్షణ చట్టం అంటూ బీసీలకి ఉండాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రక్షణ చట్టం ఈ కవచం రేపొద్దున్న బీసీల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో ఈ రక్షణ చట్టం మన ముందుకి తీసుకురాబోతుంది. నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే మరి నాన్నగారు అన్ని కులాలకి ప్రాధాన్యత ఇస్తూ మరి బీసీలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మన నియోజకవర్గంలో యువత కూడా ప్రత్యేకంగా బీసీ యువత చాలా ఉత్సాహవంతులు, చాలా ముందుంటారు. అనేక విధాలుగా అసోసియేషన్ కానీ ఒక యువసేన లాంటి అసోసియేషన్ ఫామ్ చేసుకుని నిరుపేదలకు ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి కూడా మరి నాన్నగారు అండదండలు ఎప్పుడు ఉంటాయి, ఉంటూ వాళ్ళని ప్రోత్సహించే పనిలో కూడా మేమందరం ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి మన నాన్నగారు ఉన్న హయాంలో బీసీ కమ్యూనిటీ హాల్స్ ఇంచుమించుగా ప్రతి గ్రామంలో కూడా బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడం జరిగింది. సుమారు 14 నుంచి 19 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే 34 బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీ కాలనీలో రోడ్లు, అదేవిధంగా కాలనీలో ఇల్లు కానీ ఇవ్వడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా మరి నాన్నగారి ప్రోత్సాహంతోనే మరి రెడ్డి అనంత కుమారి గారు ఇదివరకు కూడా ఎంపీపీగా కూడా చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటున్నా ఉన్నాను. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఈ సైకోల్ రెడ్డి రాగానే రాష్ట్రానికి ఏం చేశాడు, 139 కమిషన్లు పెట్టి కులాలను విభజించి వాటికి ఒక చైర్మన్ను పోస్ట్ ఇచ్చి మరి బీసీలకి అన్యాయం చేశాడు. అంటే 139 కమిషన్లు పెట్టాడు కానీ వాటికి ఎటువంటి ఫండ్స్ లేదు. ఈ సైకో రెడ్డిని ఒకటే నిలదీస్తున్నాను, నువ్వు 139 కమిషన్లు పెట్టి ఏం సాధించావు, అదేనా బీసీలకి అండదండ ఉండడం అంటే, అదేనా మంచి చెట్లు చూడడం అంటే, అదేనా మంచి చేయడం అంటే, అదేనా 139 కమిషన్లు పెట్టి నీ చుట్టూ ఉన్న నాయకులకి ఇవ్వడం తప్ప
మరి దాని వల్ల బీసీలకి ఒరిగేది ఏంటి అనే సందర్భంగా నేను నిలదీస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. మరి బీసీల కంటే భద్రత ఉండాలన్నా, వారి భవిష్యత్తుకి భరోసా ఉండాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ సైకోరెడ్డి 60-70 సీట్లు బదిలీలు చేస్తున్నాడు. బదిలీలు చేస్తున్నాడంటే ఈ నియోజకవర్గంలో ఉన్న చెత్త తీసుకెళ్లి పక్క నియోజకవర్గంలో వేస్తే అది బంగారం అవుతుందా అని అడుగుతున్నా మీ అందరినీ. అవుతుందా? చెత్త చెత్తే ఈ నియోజకవర్గం నుంచి పక్కకి వెళ్ళినా చెత్తే అది బంగారం కాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నాడు, సిద్ధం సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం? నువ్వు దేనికి సిద్ధమయ్యా? 100 కోట్లు తినేయడానికి మళ్ళీ సిద్ధపడుతున్నావా? లేకపోతే కోడి కట్టి రామాయడానికి సిద్ధపడుతున్నావా? లేదా ఎన్నో ప్యాలెస్ కట్టుకున్నావు, ఇంకో ప్యాలెస్ కట్టడానికి సిద్ధపడుతున్నావా? దేనికి సిద్ధమయ్యా నువ్వు? దేనికి? అదేవిధంగా మరి నువ్వేం దేనికి సిద్ధపడుతున్నావు మాకు తెలియదు, కానీ మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావు, ఏ జైలు నుంచి అయితే నువ్వు వచ్చావు, అదే జైలుకి మళ్ళీ నిన్ను పంపడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో గోపాలపురంలో కూడా ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు. ఆ వైసీపీ నాయకుడికి మన అధినాయకుడు ఒక పేరు పెట్టారు. ఏంటో పేరు ఎవరైనా చెప్పాలి? చిల్లా జగ్గిరెడ్డి కాదు, చిల్లా జగ్గిరెడ్డి. అంటే నువ్వు భూమి దోపిడీ చేస్తున్నావు, ఇసుక దోపిడీ చేస్తున్నావు, మట్టి దోపిడీ చేస్తున్నావు, గంజా మాఫియా చేస్తున్నావు, సారా అమ్ముతున్నావు, ఇంకా ఇన్ని పనులు ఎన్నో పనులు. మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. మరి దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా ఏదైనా సరే ఎలక్షన్ 60 రోజులే ఉంది, మనమంతా యుద్ధానికి సిద్ధపడాలి. నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా అని కూడా సందర్భంగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. సీటుకి ఎటువంటి టోకా లేదు, మనం ముందుకు పోతున్నాము, యుద్ధానికి సిద్ధమవుతున్నాము. అందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికెళ్ళి మీరు నిలదీయాల్సింది ఒకటే, ఎందుకంటే ఎంతో అక్రమ డబ్బు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇక్కడికి నియోజకవర్గానికి వస్తుంది. అక్రమ సొమ్ము పోలంతా మూటగట్టుకుని ఉన్నాడు. ఇదంతా మీరు 5,000 ఓటుకి ఇచ్చినా మీరు ఆశ్చర్యపోకర్లేదు, కానీ మీరు నిలదీయాల్సింది ఒకటే, ఈ గ్రామంలో ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు రోడ్ వేశారు, ఎవరు వాటర్ ట్యాంక్ కట్టారు, ఎవరు కమ్యూనిటీ హాల్ తీసుకొచ్చారు అని మీరు అడగాలి ప్రజల్ని. అదే స్ఫూర్తితో మనందరం కూడా పనిచేయాలి. రేపొద్దున ఈ బండారంలోనే బంగారు భవిష్యత్తు అనే ఒక నినాదంతో మనందరం కూడా ముందుకు తీసుకెళ్లి కొత్తపేటకి నాన్నగారికి భారీ మెజారిటీ మనం అందరం కూడా ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మరి ఇంకా సమయం చాలా తక్కువ ఉంది, సమయం లేదు. అందరూ కూడా చాలా కష్టపడి ముందుకి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు నాకు చాలా సంతోషం ఉందండి. ఇక్కడ ఈ సమావేశం ముఖ్యంగా జై హో బీసీ సమావేశం చూసిన తర్వాత అమ్మ అందరూ దయచేసి కూర్చోండి. ఇంకా మన సత్యానంద గారు, అనంత కుమార్ గారు ఏం మాట్లాడతారు, కొద్ది సమయం వేచి ఉంటే సమావేశం ముగిద్దాం. కాబట్టి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈ సమావేశం చూస్తూ ఉంటే ఈ సమావేశంలో జన సమూహం నిరూపిస్తూ ఉంది, అందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా చోట్ల బీసీ సమావేశాలు చూసాం, కానీ ఇక్కడ చాలా భిన్నంగా ఉంది. చాలా చక్కగా అందరూ కూడా హాజరయ్యారు, ముఖ్యంగా మా సోదరి మనులు. ఇంత చక్కని అటెండెన్స్తో ఈ సమావేశం జరుగుతున్నందుకు సత్యానందరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సమావేశంలో మన బీసీల సమావేశం ఎక్కడ వేసుకున్నా ప్రప్రథమంగా మనం అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారం తెలుసుకోవాల్సింది జ్యోతిరాబావా పూలే గారు, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి వారి యొక్క బాటనే నడిచినటువంటి అన్నయ్య ఎన్టీ రామారావు గారు, వారి యొక్క ఆజ్ఞలను శిరసావహిస్తూ మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదే బాటలో ప్రయాణం చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారు, ఇంతమంది
బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు సమాజంలో మనం ఈ విధంగా చైతన్యవంతంతో ఉన్నామంటే వారందరి యొక్క శ్రమ ఫలితం వారి పెట్టినటువంటి రిజర్వేషన్ పుణ్యం. కానీ చాలామంది పెద్దలు విషయాలని మీకు చెప్పారు, అందుకే మాట్లాడాలని చెప్పిందే చెప్పే సబ్జెక్ట్ బాగా ఎక్కువగా ఉంటుందని నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు నేను విన్నటువంటి యువ నాయకుడు బండారు సంజీవ్ గారు, నిజంగా మన పార్టీకి యువరత్వం చాలా స్ఫూర్తివంతదాయకంగా తయారవుతా ఉంది లోకేష్ బాబు యొక్క స్ఫూర్తితో. ఆయన యొక్క స్ఫూర్తితో చాలామంది యువకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చైతన్యవంతంగా ఉంటారు అనడానికి మన సంజీవ్ గారి ఉపన్యాసం చాలా చక్కగా ఇచ్చారు. మరి అదేవిధంగా స్ఫూర్తితో ఇక్కడ మన బీసీలందరూ కూడా చక్కగా చైతన్యవంతమైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు మనకి పక్కా ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకటి రిజర్వేషన్ కుదించి స్థానిక సంస్థల్లో 16,800 మందికి మనకి స్థానిక సంస్థలో ప్రజాప్రతినిధులుగా అయ్యే అవకాశాన్ని మనకు లేకుండా చేశాడు ఈ దుర్మార్గుడు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఏదైతే సప్లై నిధులు ఉన్నాయో ఆ సప్లై నిధిని పక్కదారి పట్టించి మన మీద కపట ప్రేమనై ఉపయోగించి మన ఆర్థికంగా బలోపేతం కాకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. రిజర్వేషన్లు తీసేశాడు, మనకు ఉన్నటువంటి ఆర్థిక అవసరాన్ని తగ్గించాడు, కానీ కపట ప్రేమను కొనసాగిస్తూ ఈరోజు సమావేశంలో ధరలు పాపించాడు. ముఖ్యంగా మా సోదరి మనకు చాలామంది ఉన్నారు ఆసరా పథకంతో డబ్బులు పడుతున్నాయని చెప్పేసి దయచేసి ఎవ్వరు కూడా సంబరపడాల్సిన అవసరం లేదు. 18,000 పడుతూ మనకి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి. మన మద్యపాన నిషేధం చేస్తానని మోసం చేసి మన ఇంట్లో ఎవరైనా ఈ మందు తాగే వాళ్ళు ఉంటే మరి 60 రూపాయలు ఉన్న బాటిల్ 200 రూపాయలు అయిందంటే మనం అక్కడ గవర్నమెంట్కి ఎంత సొమ్ముని ఇవ్వాల్సి వస్తుందో అది కూడా జే ట్యాక్స్. జగన్ గారు సొంత ఖజానాకి వెళ్ళిపోయే విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం, ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన తోటి మహిళలు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గమనం చేసుకుంటూ ఉన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మీ అందరికీ తెలుసు 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మన ప్రజలందరికీ ముఖ్యంగా మన బీసీ పేటలో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే 18 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడని చెప్పేసి ఒక బిడ్డకి 15,000 ఇవ్వకుండా 13,000 ఇస్తూ ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుని వాళ్ళు ఉన్నా, ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎంతమంది ఉన్నా సరే ప్రతి బిడ్డ చదువు నిమిత్తం 15,000 ఇస్తూ ఉంటున్నారు. ఇంటింటికి 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వాలని, ఇంటింటికి ట్యాప్ కులాయి మంచినీటి సౌకర్యాన్ని కలగజేయాలని, అన్నిటికంటే ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన యాక్ట్ ఉన్నదో మన బీసీల కోసం ప్రత్యేక చట్టం అది నిజంగా చాలా ఎందుకు ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారంటే బీసీలు వెనుకబడి ఉన్నారు చట్టాలు చేయాలని ఆలోచన రావడానికి కారణం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బీసీల మీద అనేక దాడులు జరిగాయి. పెద్ద చిన్న తరతమ మహిళ అనే భేదమేమీ లేదు. ఈరోజు సమాజంలో అచ్చినాడు గారి దగ్గర నుంచి చూసుకుంటే మొన్న మొన్నటి వరకు అమర్నాథ్ గౌడు అనే బాలుడు ఏ విధంగా అమరణం చేయడో, ఎంతమంది పెద్దల మీద తప్పుడు కేసులు ఏ విధంగా బనాయించాడో, ఎంతమంది అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాడో, మన నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏ విధంగా అరెస్ట్ చేశాడో, ఇవన్నీ కూడా ఒకసారి అతనిలో ఉన్నటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క పైచాచిక ఆనందాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా నాయకుడు మంచిగా పరిపాలన చేస్తే ప్రజలు కూడా అదే బాటలో నడవాలనుకుంటారు, యథా రాజ తదా ప్రజ. కానీ నాయకుడు ముఖ్యమంత్రే ఇన్ని దుర్మార్గాలు చేస్తూ ఉంటే మన యూత్ ఏమి నేర్చుకుంటూ ఉంటుందండి, ఏ విధమైన మన పిల్లలకి చెప్పగలం? కాబట్టి ఈ దుర్మార్గుడి యొక్క పరిపాలన మనం అంతా ముందంచడానికి ప్రతి మహిళ ప్రతి బీసీ సోదరి సోదరి మనలో అందరూ కూడా ఏదైతే మన అన్న చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన వర్గాల మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, సమాజం మంచిగా ఉండాలన్నా మన రాష్ట్రానికి రాజధాని రావాలన్నా మన సమాజంలో అభివృద్ధి జరగాలన్నా మన మనుషుల్లో మంచి మార్పు రావాలన్నా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం అనేక చూస్తాం జన్మభూమి కార్యక్రమం ఇవన్నీ పెట్టేవారు ఎందుకు, ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి, ప్రజలు కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉండాలి, పరిపాలన ప్రజల వద్దకు రావాలి అని అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతులను కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. కొత్తపేటలో మంచి మెజారిటీతో సత్యానందరావుని గెలిపించుకోవటం మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన కంటే ఈరోజు మనందరికీ ఆయన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి కాకుంటే భావి తరాల భవిష్యత్తు. ఈరోజు ఒక కంపెనీ వచ్చిందండి మన రాష్ట్రానికి, ఎంతమంది పిల్లలు చదువుకుని అల్లల్లాడుతూ ఉన్నారు. ఇతను ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు డిఎస్సి ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అనేది ఎలక్షన్ నెల 2 నెలలు పెట్టుకుని అంటే ఇంకోసారి మోసానికి తెరలేపుతున్నాడు. ఈ మోసాల ముఖ్యమంత్రి, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి, ఈ దొంగ ముఖ్యమంత్రిని ఓడించడమే ధ్యేయంగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇతని మాటలు దయచేసి ఎవ్వరు నమ్మవద్దు. నమ్మేవాడిని కూడా మార్చండి, బ్యాటర్లోకి వెళ్ళి తిరగండి. ఈ మోసపురెడ్డిని మనం నెక్కించుకుంటే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. ఈ ముఖ్యమంత్రి వల్ల ఎంతోమంది బీసీలు చనిపోయారు, కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రిని ఓడించడమే మన ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి మీరందరూ కూడా ముఖ్యంగా మహిళల డ్వాక్రా గ్రూపును ప్రవేశపెట్టి ఆర్థికంగా బలోపేతం అవడానికి చంద్రబాబు నాయుడు సమాజంలో ఉన్న సగ భాగం ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే అన్నయ్య ఎన్టీ రామారావు పెట్టినటువంటి రిజర్వేషన్. ఒక ఎంపీపీ చేసిన, జడ్పీటీసీ చేసిన, మున్సిపల్ వైస్ చైర్మన్ చేసి చైర్మన్ చేశానంటే అది కేవలం ఆనాడు ఎన్టీ రామారావు రిజర్వేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు కూడా రిజర్వేషన్ పెట్టారు. కాబట్టి ఇవన్నీ చేస్తే మనం ముందుకు వచ్చి ఇంత ధైర్యంగా ఉంటున్నామంటే అదంతా తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి అపారమైనటువంటి గౌరవం. కాబట్టి మీ అందరూ కూడా అన్నీ ఆలోచించి తెలుగుదేశం పార్టీని గెలుపు వహించడంలో మీ పాత్ర చిరస్మరణీయంగా ఉండాలని చెప్పేసి బీసీ సోదరి సోదరులను అందరినీ కూడా కోరుకుంటూ డయస్ మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జై హో బీసీ, జై హో బీసీ. నేను అమలాపురం పార్లమెంట్ బీసీఎల్ అధ్యక్షుడు, తాళ్రే మండలం మోమడివారి నియోజకవర్గం. ఒక అగ్నికుల క్షత్రియ సామాన్య కుటుంబానికి సంబంధించిన మరి మా బీసీఎల్ మరి మా 7 శాసనసభ్యులు అందరూ కూడా మరి అమ్మగారు కూడా మమ్మల్ని ఎన్నుకుని ఈ పోస్టుకి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు నన్ను నిలబెట్టారు. దయచేసి మరి బీసీలు అంటే తెలియజేస్తూ ఉంటాయి బీసీలు. దయచేసి పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు కానీ ఇన్ని రోజులు మనం కష్టపడుతున్నాం, ఇంకో 3 నెలలు కష్టపడాలి. కష్టపడి దగ్గరికి వచ్చేటప్పటికి మనం బూత్ దగ్గరికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా 2 విషయాలు సార్ నీకు మీకు చెప్పదప్పవాళ్ళు కాదు. నేనంటే చిన్నోడిని, మాకంటే పెద్దోళ్ళు చాలా ఎలక్షన్ చూశారు. వీడు సామాన్యుడు కాదు, వీడు సైకో ముఖ్యమంత్రి, రౌడీ ముఖ్యమంత్రి. దయచేసి ఈ దోసుకున్న డబ్బు ఇసుక మాఫీ కానీ లిక్కర్ మాఫీ కానీ కోట్లు సంపాదించి అప్పుడే స్థానిక శాసనసభ్యులకి మామూలు లారీల మీద పంపించేస్తున్నాడు. కానీ మనం అందరూ ఒక్కసారి 2014 మోసపోయాం, 2019 వరకు చేస్తున్నాడు. 2019లో 2024లో ఖచ్చితంగా నీతికి నిజాయితీకి మారిపోయారు మీ సత్యానంద్ గారు. దయచేసి ఆయనకి ఈ గిఫ్ట్గా మన బీసీలందరూ కూడా, ఈ 139 కులాల బీసీలందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ రోజు ఎలక్షన్ రోజుని కంపల్సరిగా ఒక సైనికుడిగా, ఒక నిజాయితీ పరుడికి మన ఏజెంట్లుగా ఉండి చాలా దౌర్జన్యం చేస్తారండి ఆ రోజు వాళ్ళు. కానీ దేనికి భయపడకుండా ఒక సత్యానంద్ గారిని దృష్టిలో పెట్టుకుని, ఒక చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని మనకి ఎలక్షన్ వెళ్ళాలి తప్ప ఒక జడ్సో కానీ ఆయనకు భయపడే జా కానీ ఎలక్షన్ చేస్తే మట్టుకి మనం అక్కడ నిలబడినివ్వలేరు. దయచేసి అమ్మ మహిళలందరికీ, యువతకి, పెద్దలందరికీ కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. దయచేసి ఖచ్చితంగా మన ఎందుంటూ ఉండి అప్పుడు ఆయన నెగ్గించుకుని అక్కడ ముఖ్యమంత్రి అవుతే రేపు బీసీలందరూ కలిపి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వీళ్ళందరినీ కూడా మనం అడిగే బాధ్యత మనకు హక్కు ఉంటుందని చెప్పేసి సమయంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు 50 సంవత్సరాలకి అగ్ని కులక్షత్రులు కానీ, చెట్టుబర్జీలు కానీ, గీత కార్మికులు కానీ, ఈ చేనేత కార్యక్రమం కానీ 50 సంవత్సరాలకు పెన్షన్ తెచ్చింది బండారు సత్యానందమూర్తి గారు ఆ రోజుల్లో 50 సంవత్సరాలకి. దయచేసి మీరందరూ ఆలోచించండి. ఓ చంద్రన్న బీమా లేదు, ఓ సీఎం రిలీఫ్ ఫండ్ లేదు,
సంక్రాంతి పార్టీ లేదు ఏమీ లేదు ఈ రోజుల్లో మన ఆ రోజు 2014లో ఇంటింటికి గ్యాస్ ఇచ్చాం సీసీ రోడ్లు ఇచ్చాం డ్రైనేజ్ లేసాం చంద్రన్న బేబీ ఇచ్చాం పెళ్లి కానుక ఇచ్చాం ఈ రోజు అటువంటి పథకాలన్నీ తీసిపారేయాడు ఈ జగన్మోహన్ రెడ్డి అయితే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం పెట్టించుకోవడం మహానుభావుడు ఒక కార్మికుడు కానో ఓ రిక్షా కార్మికుడు కానో మనం అందరం వెళ్ళి అక్కడ అన్నా క్యాంటీన్లో పోల్చండి చాలా మంది ఫోన్ చేసేవాళ్ళు మేము కార్మికులమే అయితే దయచేసి మీరందరూ గమనించాలి టైం లేదు కనుక పెద్దలందరూ చాలా విషయాలు బీసీ జయో బీసీ కార్యక్రమం గురించి అందరూ చెప్పారు దయచేసి మీరందరూ కూడా ఇక్కడ సత్యానంద గారిని మంచి మెజార్టీతో మన బీసీలందరూ కూడా ఐక్యమత్యంగా 2024లో లెక్కించుకుని అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు మరి ఏదైతే జేఓ బీసీ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా జేఓబీసీ సదస్సులు పెట్టి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసింది ఆనాడు ఎన్టీ రామారావు గారి టైంలో కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ బీసీలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనే విషయాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి ఏ విధమైన అన్యాయం చేసింది అనే విషయాలు ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేసే భాగంగా ఈ యొక్క సమావేశాలు పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. సోదరులారా, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏర్పడి 40 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యువకులు ఇప్పుడు మ్యాక్సిమం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకు వచ్చేసారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనే విషయాన్ని ఇప్పుడు రేపటి యువతకి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద నాయకుల మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అవన్నీ చెప్పుకోవటంలో భాగంగానే ఈ సమావేశంలో అవన్నీ చెప్పకపోతే రేపటి యువతకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది బీసీలు అనే విషయం తెలియదు. అందుకని చెప్పి మన అందరం కూడా ఈ విషయాలు పదే పదే చెప్పవలసిన బాధ్యత ప్రతి నాయకుల మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి మీ అందరికీ కూడా తెలుసు అంటే స్థానికంగా కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు ఎన్నో నెలలు లేవు, 2 నెలలే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే ఇది ఎన్నికల సంకరావ సభలు. ఒక మాటలో చెప్పాలంటే మనం ఎన్నికలకి రెడీ అయిపోయాం, ఇంకొక 15 రోజుల్లో 20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉన్నది. అంటే ఇంక 3 నెలల లోపలనే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 3 నెలల లోపల మనం ఎన్నికల సంకరావ మీటింగులు అందుకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీటింగ్లు వేయాలని చెప్పేసి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నాయుడు గారు మన ఆదేశాల మేరకు జరుగుతూ ఉన్నాయి. స్థానికంగా ఇందాక చాలా మంచి పెద్ద ఊరేగింపుగా అందరూ కూడా బీసీ సోదరులు వస్తూ ఉంటే మాకు కూడా ఒళ్ళు పులకరించింది. ఎందుకంటే మేము కూడా ఒక బీసీ నాయకులం కాబట్టి చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో ఎప్పుడు మీటింగులు పెట్టినా నేను చాలా సార్లు వచ్చాను గతంలో కూడా, ఎప్పుడు మీటింగులు పెట్టినా బీసీ సోదరులు మంచి ఊవెత్తిన వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ రావులపాలెం కూడా జరిగిందన్నారు, 2 మీటింగులు ఆల్రెడీ జరిగే 2 మీటింగులు, ఇది 3వ మీటింగ్ బీసీ మీటింగ్. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే స్థానికంగా బండారు సత్యానందరావు గారు ఆయన మంచితనానికి మారు పేరు మీకు తెలియదు కాదు. కష్టపడి పనిచేస్తూ ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు, కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇక్కడ మరి శాసనసభలు గతంలో కొద్ది తేడాలతోటే ఆయన ఓటం పోరాటం జరిగింది. నేను అందుకే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఇదే పట్టుదల, ఇదే పట్టుదలని ఏది ఏ రకంగా అయితే ఈ మీటింగ్కి ఊరేగింపుగా మీరు వచ్చారో రేపు ఈ రోజు నుంచి రేపు ఎలక్షన్లు పూర్తయ్యే వరకు మళ్ళీ బండారు సత్యానందరావు గారిని
మోసం పచ్చి మోసం
తగ ఇవాల అన్ని కూడా ఈ రకంగా ఏ వర్గము కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల మీద కేసులు ఎస్సీల మీద కేసులు మాట్లాడితే కేసులు నోరెత్తితే కేసులు అందరి మీద కేసులు తప్ప ఏ వర్గానికి న్యాయం చేసిన పాపాన ఈ ముఖ్యమంత్రి పోలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అలాంటి ముఖ్యమంత్రిని ఈవేళ రాష్ట్రంలో ఈవేళ సగానికి పైగానే బీసీలు ఉన్నారు ఈవేళ ప్రతి చోట కూడా బీసీలు ఉన్నారు సగానికి పైగానే ప్రతి నియోజకవర్గంలో బీసీలు ఉన్నారు బీసీలు తలుసుకుంటే ఈ ప్రభుత్వం తల కింద అయిపోద్ది చంద్ర మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని చెప్పిన సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఆ రకంగా మనమందరం కూడా ఇదే పట్టుదలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ అలాగే మన బీసీలకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి గతంలో 50% మనకి సబ్సిడీ ఉండేదండి. అంటే మీరు 1 కోటి రూపాయలు ఇండస్ట్రీ పెట్టుకుంటే 50 లక్షలు సబ్సిడీ ఇచ్చేది. ఇవాళ ఒక 20 లక్షల రూపాయలు ఇండస్ట్రీ పెట్టుకుంటే 10 లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చేది. ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బీసీలకి ఇవాళ ఇండస్ట్రీస్ లో ఇవాళ సబ్సిడీలు విపరీతంగా ఇచ్చి మరి ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించిన సంగతి మనం అందరం కూడా గుర్తించుకోవాలి. అంటే ఒక మనిషి ఆర్థికంగా పైన ఉంటేనే మీరు తెల్లబట్టే స్వీధిలో తిరుగుతారు. మనం జేబులో డబ్బులు చెప్తే మనమేం తిరుగుతాం. అంటే బీసీల్ని ఆర్థికంగా కుంగతీయాలి. ఏ ఇండస్ట్రీస్ పెట్టేసినో పెద్ద పెట్టాలి అయిపోతే ఎవడుంటాడని చెప్పి సందర్భంగా ఇవాళ ఇండస్ట్రీస్కి అన్ని కూడా ఇవాళ సబ్సిడీలు అన్ని కూడా రద్దు. ఇంకేమీ లేవు. ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి లేదు. ఏమీ లేదు. మన పరిస్థితి బీసీల పరిస్థితి పైకి ఇప్పుడు వస్తూ ఉంటాడు. నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని ఇవాళ ఆయన వస్తూ ఉంటాడు. మోసపోకండి. మరొక్కసారి మోసపోతే ఇవాళ మనం అందరం కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవటం మంచిది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని మరి రాబోయే ఎన్నికల్లో ఇక రెండు మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఏదైతే మనందరికీ కూడా మరి అందరు మనిషి గల బండారు సత్యానందరామూర్తి సత్యనరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో కీలక పాత్ర బీసీలు పోషించాలని చెప్పి గతంలో పొరపాట్లు ఇప్పుడు జరగకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడ చక్కటి కార్యక్రమంలో మాకు పాల్పంచుకునే బాధ్యం కల్పించినటువంటి మరి ఏదైతే మా సత్యానందరావు గారు కానీ మరి జిల్లా అధ్యక్షురాలు మరి అనంత్ కుమార్ గారు కానీ పెద్దలందరికీ పేరు కూడిన మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. జై హో బీసీ. ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే అందులో భాగంగా ఈరోజు మనం కొత్తపేటలో జరుపుకుంటున్నాం. సమాజంలో దేశంలో సగం ఉన్నటువంటి బీసీల్ని గుర్తించింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే విధానంతో 1980లో పార్టీ పెట్టి 1983లో అధికారాన్ని చేపట్టి బీసీలకి పెద్ద పీఠం వేశారు. స్థానిక సంస్థలో 20% రిజర్వేషన్ కల్పించి చంద్రబాబు నాయుడు గారు 34% పెంచారు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ 34% 10% కోత కోసి 24% కుదించారు. దీంతో 16,800 పోస్టులు ఈరోజు బీసీ సోదరులు మనం కోల్పోతున్నాం. అలాగే ఆదరణ పథకం చంద్రబాబు నాయుడు గారు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని తొలగించారు. అలాగే 56 కార్పొరేషన్లు పెట్టి 1 రూపాయి కూడా ఇవ్వకుండా కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేకుండా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకి న్యాయం చేసింది. ఈ జగన్ ప్రభుత్వం మాత్రం అన్యాయం చేసింది. స్థానిక సంస్థల్లో కూడా ఈ రిజర్వేషన్ శాతం తగ్గించి చాలా తీరని అన్యాయం చేసింది. అదేవిధంగా సప్లై నిధులు దారి మళ్లించారు. ఇవన్నీ గ్రహించి మనందరం కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కష్టపడి పనిచేసి
మన తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి బీసీ సోదరులందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే సమాజంలో సగం దేశంలో సగం ఉన్నటువంటి మన బీసీ సోదరులు ఏకదాటిగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ పార్లమెంటులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందం గారు పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా నంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఆయన చాలా కష్టపడి భవిష్యత్తు గ్యారంటీ కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా ఆయన చాలా కష్టపడి చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఏకదాటిగా ముందుకు వచ్చి సత్యానందం గారిని అతిథి మెజార్టీతో గెలిపించాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం ఈ రెండు కూడా అధికారంలోకి వస్తే ఇప్పటికే సూపర్ సిక్స్ ప్రకటించారు. ఇవన్నీ సూపర్ సిక్స్ మన పెద్దటి విజయలక్ష్మి గారు చెప్పొచ్చారు మహాశక్తి అనేసి. అలాగే యుగలం రెండోది మూడోది రైతు భరోసా, నాలుగోది రిచ్ అండ్ పూర్ అనేసి ఇంటింటికి మంచినీరు, అలాగే తెలుగు బీసీలకి రక్షణ చట్టం, ఈ విధంగా ఈ ఆరు కూడా సూపర్ సిక్స్ ఏవైతే తీసుకొచ్చారో ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి ఏడాదికి 150,000, 5 సంవత్సరాలకి 750,000 రూపాయలు లబ్ధి పొందగలరు. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కృషి చేస్తుందనేసి ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అత్యధిక మెజార్టీతో సత్యానందాన్ని గెలిపించాలనేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలనేసి నీ కోరుతూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హో బీసీ, జై తెలుగుదేశం, జై జనసేన. ఎంతో ఉత్సాహంగా నేను ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి సోదరులు శ్రీ కమలి వెంకటేశ్వరరావు గారు, నేను ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గౌరవనీయురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమారి గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరులు ఆప్తులు శ్రీ పెచ్చటి చంద్రమౌళి గారు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు గౌరవనీయురాలు శ్రీమతి పెచ్చటి విజయలక్ష్మి గారు, జిల్లా పార్టీ కార్యదర్శి ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా మరి కార్యక్రమ దిగ్విజయానికి కృషి చేసినటువంటి సోదరులు శ్రీ ఎల్లమ్మెల్లే జగన్మోహన్ గారు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మిత్రుడు శ్రీ వాడ్రేవు వీరబాబు గారు, వేదిరంజన బీసీ మన గౌరవ సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీ మిద్దె ఆదినారాయణ గారు, ప్రధాన కార్యదర్శి బీసీసీఎల్ శ్రీ బొంతు పెదబాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి శ్రీ కేత శ్రీనివాస్ గారు, మాజీ జెడ్పీడీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా జరగడానికి ఎంతో పాత్ర వహించినటువంటి శ్రీ రెడ్డి రామకృష్ణ గారు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కట్టంశెట్టి శ్రీనివాస్ గారు, గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి బూసి జయలక్ష్మి గారు, మాజీ సర్పంచ్ మోడేకుర్రు మిత్రులు జక్కంచెట్టి శంటి గారు, శ్రీ పిల్ల రామలింగేశ్వరరావు గారు, శ్రీ కమ్ముజి గంగాధర్ గారు, శ్రీ బొక్క కుమార్ గారు, శ్రీ రొట్ట రమ్మర్ గారు, శ్రీ మసకపల్లి తిమ్మత్తులు గారు, శ్రీ షరీఫ్ గారు, శ్రీ దేవపాటి వెంకటేశ్వరరావు గారు, సంజీవ్ గారు, వాసు గ్రామ అధ్యక్షుడు గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీ వాసంజెట్టి సత్యనారాయణ గారు, కోట వెంకటేశ్వరరావు గారు, శ్రీ వాసంజెట్టి రామకృష్ణ గారు, శ్రీ గుత్తుల పట్టాభిరామారావు గారు, మంతన సాయిబాబు గారు, శ్రీ గుండెపూడి శ్రీ మండపూడి శ్రీనివాస్ గారు, బయ్యే రాంబాబు గారు, ఇంకా వేది మీద ఉన్నవారు శ్రీ దొమ్మేడి శ్యామ్ గారు, అదేవిధంగా వాసంజెట్టి సత్యనారాయణ గారు మాజీ మార్కెటింగ్ వైస్ చైర్మన్, శ్రీ చిన్న మన చిన్న గారు,
ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గోపాల సత్యనారాయణ గారు, శంకర్ గారు, బంధు గౌరీ శంకర్ గారు, ఇంకా వేద మీద ముందు మాట్లాడి విన్నటువంటి సోదరులు, నూర్బాసన సంఘం అధ్యక్షుడు శ్రీ సుభాన గారు, నేడు ఈ కార్యక్రమంలో మన రెడ్డి తాతాజీ గారు, ఇంకా కొండబాబు గారు, వాసు గారు, ముసలి వెంకటరమణ గారు, ప్రధానంగా ఈ కార్యక్రమ నిర్వాహకులుగా ఉన్నటువంటి నియోజకవర్గ పిసిసిఎల్ అధ్యక్షుడు శ్రీ కాసా సాగర్ గారు, ఇంకా రెడ్డి తాతాజీ గారు మాట్లాడారు కదా మీరు, తాతాజీ గారు, ఇంకా ముందున్నటువంటి యావన మంది సోదరిమణులు, సోదరులు, బీసీల సత్తా కొత్తపేట మండలంలో చాటి చెప్పడానికి తనలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. జయ హో బీసీ, జయ హో బీసీ, జయ హో బీసీ. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీ వర్గాల వారికి అందరికీ స్వాతంత్రం 1947 ఆగస్టు 15 లభిస్తే తెలుగుదేశం పార్టీతో బీసీలకి స్వాతంత్రం వచ్చింది అనేది యథార్థం. ఎన్టీ రామారావు గారి ఆవిర్భావమే బీసీల చైతన్యానికి నాంది అని తెలియజేస్తా ఉన్నా. ఆ చైతన్యం ఆనాడు తెలుగుదేశం పార్టీతో సాధ్యమైంది. నేడు యువతరానికి తెలియపోవచ్చు, నేటి తరానికి మాట్లాడే కదా ఓపెన్ చేయాలి, ఇప్పుడు కాదు ఇప్పుడు ఓపెన్ చేసామంటారు మాట్లాడే మాట్లాడే రండి, దీని ఉద్దేశం కూడా వచ్చారు దాన్ని. సరే మన సోదరులు కొత్తపేట మండలంలో యువత ఇప్పటికే కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈనాడు బీసీ సేవాదళ తరఫున వెలుగుబడిన కులాల ఐక్య సేవాదళం పేరుతో ఈనాడు కొన్ని సామాజిక బీసీ సామాజిక కార్యక్రమాలు బీసీ వర్గాల వారిని అందరూ కూడా ఐక్యవచ్చం చేసుకుని వారిని ఒక గూడు కిందకు తీసుకొచ్చి వారిని సభ్యులుగా చేర్చి వారికి లబ్ధి కలిగేలా, వారికి అన్ని విషయాల్లో అనారోగ్యంలో ఆపదలో సహాయం ఉండేలా స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తూ వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఉపాధి కల్పించేలా, వారిని పథకాలకి అర్హులు చేసేలా, వారికి రుణాలు అందేలా, వారి అభివృద్ధికి చేయూతనిస్తూ రాజకీయంగా సంఘటితం చేసేలా బీసీ కులాల విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహాలు ఇస్తూ బీసీ కులాల్లో వచ్చే వివాదాలు సమస్యల పరిష్కారం చేసుకుంటూ ఐకమత్యగా ముందుకెళ్లేలాగా బీసీ సేవాదళ ఈనాడు మన మండలంలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాన్ని వీరు రూపొందించుకున్నారు. ఆ కార్యక్రమాన్ని నేడు జిల్లా పార్టీ అధ్యక్షురాలు విచ్చటి విజయలక్ష్మి చంద్రబాబు గారు నా చేతుల మీదుగా ఆవిష్కరణ చేస్తున్నాం. వారందరికీ చప్పట్ల ద్వారా ప్రోత్సాహం అందినవండి. మంచి కార్యక్రమం చేస్తున్నందుకు బీసీ వర్గాల వారికి సహాయంగా వీరు అండగా ముందుకు వస్తున్నందుకు ఈ కార్యక్రమ ఉద్దేశం నేను వివరించడం జరిగింది. దీనికి అందరూ అండదండలు అందించి 10 మందికి సహాయం చేసే ఏ కార్యక్రమైనా మనం అభినందించాలి. ఇటువంటి కార్యక్రమం చేసిన వీరు చప్పట్ల ద్వారా అభినందించారు, వారు ఆశీర్వదించండి. మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహిద్దాం. బీసీ వర్గాలన్నీ సంఘటన కాని సేవాదలుగా ముందుకు సాగాలని కోరుతూ యొక్క కార్యక్రమాన్ని వీరు ఏర్పాటు చేశారు. వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నారు. తీసుకోండి, ఫోటో తీసుకున్నారా అందరు? మరి ఈనాడు బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ కాస్ట్ అన్న. ఎందుకంటే ఈనాడు బీసీ వర్గాల వెన్నుముక్గా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జెండా ఎజెండా బీసీ వర్గాలు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం. అందుకే అందే తెలుగుదేశం పార్టీ నినాదం, బీసీలు అంటే బలహీనులు కాదు,
బలవంతులు అని చాటి చెప్పడమే తెలుగుదేశం యొక్క ఉద్దేశం. ఆనాడు మనం చరిత్ర గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో బీసీ వర్గాల వారిలో రాజకీయ చైతన్యం వచ్చింది. అనేక మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజ్యసభ సభ్యులుగా చట్టసభలోకి వెళ్ళారు అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు కల్పించినటువంటి అవకాశం. అంతవరకు పెత్తందారులు భూస్వాములు అగ్రవర్ణాలు జమీందారులు కాంగ్రెస్ పాలనలో వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఒక ఎర్రమనాయుడు ఒక కళా వెంకట్రావు ఒక చింతకారు అయ్యన పాత్రుడు ఒక యనమల రామకృష్ణుడు గారు లేదా ఒక రెడ్డి సుబ్రహ్మణ్యం గారు లేదా ఒక పితాని సత్యనారాయణ గారు లేదా కొల్లు రవీంద్ర గారు ఎందరికో ఎన్నో అవకాశాలు తెలుగుదేశం పార్టీ ఆనాడు కల్పించింది. ఆనాడు ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా ఆనాడు తెలంగాణ ప్రాంతానికి వెళ్తే ఓ దేవేంద్ర గౌడ్ గారు ఒక చంద్రశేఖర్ గారు రాయలసీమకి వెళ్తే ఒక కేఈ కృష్ణమూర్తి గారు ఒక రామచంద్రయ్య గారు ఎందరో బీసీ వర్గాల వారికి ఎంతో ప్రాముఖ్యతమైన రాజకీయంగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించింది ప్రోత్సహించింది అనేది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఏం జరుగుతూ ఉంది, ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరుగుతూ ఉంది, రేపు బీసీ వర్గాలకి ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ ఈనాడు జై హో బీసీ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం పెట్టి బీసీ వర్గాల వారిని చైతన్యవంతం చేయడం జరుగుతూ ఉంది. మనందరం కూడా ఇక్కడ ఏదో సమావేశాలు పెట్టుకోవడం కాదు, గ్రామాల్లోకి వెళ్ళాలి. అందరినీ కూడా గ్రామాల్లో జరుగుతున్న వారందరూ కూడా అన్ని విషయాలు తెలియజేయాలి, అప్పుడే చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం తేవాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఈనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీల వెన్ను ఏ విధంగా ఇరుస్తూ ఉన్నాడు, బీసీలకు ఏ విధంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది ఒక్కసారి అన్ని విషయాలు తెలుసుకుని తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈనాడు 74 మంది బీసీ వర్గాల వారిని పట్టణ పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సుమారుగా 5,000 మంది ఈనాడు అనేక కేసుల్లో దాడుల్లో గాయపడి జైలు నిర్బంధాల్లో అనేక మంది ఇబ్బందులు పాలయ్యారు. ఇవన్నీ అనేక మంది ఆస్తులు విధ్వంసం అయ్యాయి. సబ్బహరిది కానీ అయ్యన పంతుడిది కానీ రంగన్నది కానీ పల్ల శ్రీనివాసరావుది కానీ వీళ్ళందరి యొక్క ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని కూడా విధ్వంసం చేయడం జరిగింది. ఈనాడు ఆదరణ పథకం లేదు, సప్లాన్ నిధులు లేవు, రిజర్వేషన్ గురించి మన వాళ్ళందరూ మాట్లాడారు. ఎన్టీ రామారావు 20% ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 34% 34% చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 24% రిజర్వేషన్ తగ్గించడం వల్ల ఈనాడు ఎన్ని వేల మంది బీసీ వర్గాల వారికి రాజకీయ రిజర్వేషన్లో స్థానిక సంస్థల్లో అనేక అవకాశాలు కోల్పోయారో ఒకసారి గుర్తించాలని కోరుతా ఉన్నా. మరి బ్యాక్లాగ్ పోస్టులు 70,000 మంది గురించి బ్యాక్లాగ్ పోస్టులు లేవు. బీసీ భవనాలు జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అవన్నీ రద్దు చేయడం జరిగింది. మన నియోజకవర్గంలోనే 34 బీసీ భవనాలు మనం తెచ్చుకుంటే శంకుస్థాపన చేసిన మొదలుపెట్టి కూడా నిలుపుదల చేసి రద్దు చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు జగ్గిరెడ్డి గారు మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా రద్దు చేశారు, బీసీ కమ్యూనిటీ హాల్స్ అనేది మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకా అన్ని వర్గాల వారికి ఎన్టీఆర్ విద్యోన్నది కానీ నామినేటెడ్ పోస్టులు కానీ వైస్ ఛాన్సలర్ కానీ టీటీడీ చైర్మన్ కానీ రెడ్డి గారే, ఎక్కడ పరిపాలించినా రెడ్డి గారే. ఈ రాష్ట్రాన్ని సామంత రాజుల్లో 5 రెడ్లే పరిపాలిస్తున్నారు తప్ప ఎవరికి బీసీ వర్గాల వారికి పదవులు ఇచ్చినా ఏ వర్గం వారికి పదవులు ఇచ్చినా పిలువ మీద నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు తప్ప ఎక్కడ వారికి అధికారం లేవు, గౌరవం లేదు. కేవలం రాష్ట్రాన్ని 5 రెట్లుగా అప్పచెప్పి సామంతుడు రాజులాగా ఉత్తరాంధ్ర వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడికి వచ్చేసరికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఇక్కడ కృష్ణా గుంటూరుకి వెళ్ళేటప్పటికీ అయోధ్య రామిరెడ్డి గారు నెల్లూరు ప్రగా కిందకి వెళ్ళేటప్పటికీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లేదా రాయలసీమకి వెళ్ళేటప్పటికీ విజయ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటువంటి వారు తప్పితే ఎవరికి కూడా ఏ విధమైన అవకాశాలు లేనటువంటి పరిస్థితి.
రాజకీయంగానే కాదు, మీ బీసీలను ఆదుకోవడంలోనే కాదు, బీసీ వర్గాల వారికి ఏ విధంగా న్యాయం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు, రిజర్వేషన్లే కాదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు చెప్పారు మన వాళ్ళందరూ బీసీల రక్షణ చట్టం ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ రాష్ట్రం చేసినటువంటి దురాఘాతాలని ఇబ్బందుల నుంచి భవిష్యత్తులో ఇటువంటి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఒక రక్షణ కవచంలో బీసీల రక్షణ కవచం ఏర్పాటు చేయడానికి ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవే కాకుండా ఇలాంటి చట్టసభల్లో వారికి మరి కుల గణన కోసం కూడా ఒక ప్రత్యేకమైన తీర్మానం మొట్టమొదటిగా మన రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిగా బీసీలు జనాభా కుల గణన జరగాలి. కుల గణన జరిగిన ప్రకారం రేపు భవిష్యత్తులో వారికి రిజర్వేషన్లు కావాలి, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి, బీసీ వర్గాల వారికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కుల గణన జరగాలి, ఇంకా ఎంతమంది ఉన్నారని తెలిసిన తర్వాత దాని తామాషా ప్రకారం వారందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించాలి, అందుకే కుల గణన కావాలనేది కూడా తీర్మానం చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఈనాడు బీసీ మహిళలు లేదా ఆదిరెడ్డి భవానీ గారు, గౌత్ శిరీష గారు, పంచమూర్తి అనురాధ గారు ఇటువంటి వాళ్ళని అందరిని కూడా అనేక రకాల ఇబ్బందులు పాలు చేసింది ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీకు ఒక్కసారి ఆలోచించాలి. బీసీ వర్గాల వారు ఎవరు ఈనాడు బీసీ వర్గాలకి అండగా ఉన్నారు, ఎవరు బీసీ వర్గాల వారికి అన్యాయం చేస్తున్నారనే విషయాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఈనాడు తెలుగుదేశం పార్టీ అండా కొండంత మరి ఉండని అంతా కూడా బీసీ వర్గాల వారి వారిని ఈనాడు తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకుని వారికి న్యాయం చేయడం కోసం ఏ విధంగా న్యాయం చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు. కొత్తపేట నియోజకవర్గంలో ఆనాడు మరి ఇక్కడ ఏనాడు బీసీ వర్గాల నుంచి ఎమ్మెల్సీగా కానీ లేదా క్యాబినెట్ ర్యాంక్ కానీ గతంలో ఏనాడు లేవు కొత్తపేట నియోజకవర్గండి. అటువంటిది ఎమ్మెల్సీగా రెడ్డి సుబ్రహ్మణ్య గారికి అదేవిధంగా మన క్యాబినెట్ ర్యాంక్ తోటి ఇప్పుడే చైర్మన్గా వారికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా రెడ్డి అనంత కుమార్ గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాకి వారు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలను గుర్తిస్తూ ఉంది, గౌరవిస్తూ ఉంది, దానిని మనం ఇంకా బలం చేసుకోవాలి. మరి నా వరకు నేను నియోజకవర్గ స్థాయిలో రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా మంది యువకులు మోటార్ సైకిల్ వేసుకుని ర్యాలీగా మా ఇంటికి వచ్చి అక్కడ నేను తోడుకొని రావడం జరిగింది. చాలా సంతోషం. నేను కోరుకునేది అదే, మీ అందరి యొక్క అండబండలు, మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఈనాడు రేపు తెలుగుదేశం పార్టీకి నాకు అందివ్వండి. దానికి తగ్గ విధంగా రేపు రాబోయే రోజుల్లో మీ శాసనజోపుడిగా మీకోసం పాటుపడే అవకాశాన్ని నాకు కల్పించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈనాడు ఈ కార్యక్రమం చేశారు, చాలా చక్కగా చేశారు. ఏ ఒక్కరికి కూడా మేమెవరం కూడా మేము అండదండలు అందించింది లేదు. వారే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళే తిరిగి వాళ్ళే ఒక కమిటీగా ఏర్పడి అన్ని గ్రామాలు తిరిగి అందరినీ ఆహ్వానించి ఈ ఏర్పాట్లు కూడా వారే స్వయంగా చేసుకుని 10 రూపాయలు వాళ్ళే ఖర్చు పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేశారు. మరి ఇందాక చెప్పిన వెంకటేశ్వర గారు కానీ, ఎల్లమెల్లి జగన్మోహన్ గారు కానీ, కమస వెంకటేశ్వర గారు, జగన్మోహన్ గారు, రెడ్డి రామకృష్ణ గారు, ఇంకా బొబ్బల సత్తుపండి గారు, దాదాజీ గారు, ఇంకా చాలామంది ఈ వేదిక మీద ఉన్న రెడ్డి మన అందరూ చాలా చట్టి గారు, వీళ్ళందరూ చాలా కుమార్ గారు, చాలామంది ఈ యొక్క కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నారు. వారందరికీ కూడా తెలుగుదేశం కొత్తపేట నియోజకవర్గం తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు వారందరికీ తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజున ఆహ్వానించాం, పిలిచిన వెంటనే వచ్చారు మన పెంచెట్టి చంద్రమౌళి గారు, పెంచెట్టి విజయలక్ష్మి గారు, బంధు పెదబాబు గారు, అదేవిధంగా ఇందాక మాట్లాడే సుభాన్ గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంత కుమార్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెచ్చి వచ్చి వండి తెచ్చారు. వారందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మన పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధమైన స్ఫూర్తితో ముందుకెళ్ళాలి, మనందరం కూడా ఇదే విధమైన స్ఫూర్తితోటి ముందుకెళ్ళి ఈనాడు పరిపాలన ఏ విధంగా ఉందో మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో తెలుసు, జగ్గిరెడ్డి గారి పాలన ఎలా ఉందో మీకు తెలుసు, ఏ విధంగా నియోజకవర్గం అడుగంటిపోయిందో తెలుసు, ఏ విధంగా దోపిడీకి గురైందో తెలుసు, ఏ విధంగా అన్యాయానికి గురైంది, ఏనాడు లేనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఈనాడు నియోజకవర్గంలో ఒక దోపిడీ జరుగుతూ ఉంది.
కొన్ని కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. అది ఇది అని లేదు, డబ్బు సంపాదించడం ధ్యేయంగా ఈనాడు వైసీపీ నాయకులు ఇక్కడ తయారైపోయారు. వాటన్నిటి కూడా ఒక మాఫియా ఉంది, ఆ మాఫియాని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ మాఫియా బారి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాన్ని శాంతి భద్రతలతోటి భయం భయంగా ఏనాడు మాఫియా ఏం చేస్తుందో తెలియనటువంటి పరిస్థితుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తేవాల్సిన అవసరం ఉంది. కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేయవలసిన అవసరం ఉంది. దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు మీకు కృషి అవసరం. ఎన్నికలు ముందే ఉన్నాయి, చాలా తక్కువ రోజుల్లో ఉన్నాయి. కేవలం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, 70 రోజులు వచ్చిన 71, 72, 72 రోజులు ఇంకా ఈ 70 రోజుల్లోనూ ప్రతి ఒక్కరూ కృషి చేసి రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించడం వరకు మీ అందరి కృషి చేయాలి. మీరు ఏదో కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు, మీరు నోట్ చేయండి. అన్నీ కూడా చిరగోళపాలెం రోడ్డే కావచ్చు, లేదా కంజూరు పాలెం కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటన్నిటిని కూడా గుర్తించి వాటిని పరిష్కారం చేసుకునే అవకాశం రేపు రాబోయే రోజుల్లో మందే మన చేతుల్లోనే ఉందండి. అది మీ చేతుల్లో ఉంది, అధికారాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి చేతుల్లో ఉంది. ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి చేతుల్లోనూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి చేతుల్లోనూ ఉంది. సత్యానందరావు అని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి చేతుల్లోనూ ఉంది. మీ బాధ్యత మీరు బాధ్యతగా రేపు గెలుపు కోసం మీరు అందరూ కూడా కృషి చేయండి. తర్వాత నుంచి మీకోసం, మీ అందరి అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, ప్రజల కోసం, బీసీ వర్గాల వారి కోసం ఏ విధంగా కృషి చేయాలో మనం కృషి చేద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇప్పటికే చాలా కాలతీతలు అందరూ మాట్లాడేశారు, నాకు ఇవాళ ఇది కొద్ది ఇబ్బంది అయినా ఉంది అని మాట్లాడి చాలా మంది చాలా సబ్జెక్ట్ చెప్పారు. ఇంకెక్కువ లాగని కానీ ఇప్పటికే చాలా సహకరించారు మీ అందరికీ, మీ ఊరు పరీక్షించలేను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు జై హో బీసీ సభను ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, దీన్ని కృషి చేసిన వారికి, సహకరించిన వారికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత చేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై చంద్రబాబు, జై హో.